మనుషుల మధ్య డిఎన్ఏ యుద్ధం ప్రారంభమైంది. మానవ మూలాలను చాటి చెప్పే డిఎన్ఏను ఇప్పుడు తమది గొప్ప సంతతి అని చెప్పుకునే కేర్ ఆఫ్ అడ్రస్ గా ప్రచారం చేస్తున్నారు. జాతి, వర్ణం, మతం, కులం ఇలా అనేక వర్గాలుగా మనిషి విభజన చెంది కొనసాగుతున్న పరిస్థితిలో డిఎన్ఏ ఒక జీవశాస్త్రంలా కాదు మానవ శాస్త్రంలా మారిపోయింది. చివరకు సామాజిక శాస్త్ర చిక్కుముడులు విప్పేలా అవతరిస్తోంది. ఎందుకంటే డిఎన్ఏ ఇన్ని వర్గాలుగా ఉంటుందా, లేక ఈ భూమి మీద ఉన్న అందరి అమ్మ ఒక్కటే అని చాటి చెబుతోందా? ఈ ప్రశ్నలు ఇప్పుడు డిఎన్ఏ పరిశోధనలను ఆసక్తికరంగా మారుస్తున్నాయి. డిఎన్ఏకు జాతి, వర్ణం, మతం, కులం ఉందా? కులానికో ప్రత్యేక డిఎన్ఏ, మతానికో ప్రత్యేక జీన్స్ ఉంటుందా? ఆసక్తిగా మారిన డిఎన్ఏ పరీక్షల చర్చ తెలంగాణలోనూ మొదలైన తెలుగు డిఎన్ఏ పరీక్షలు భూమిపై ఉన్న మానవ జాతంతా ఒక సంతతి వారేనా? రాతయుగం నుంచి డిజిటల్ యుగానికి డిఎన్ఏ వారధి కాబోతోందా? డిఆక్సిరేబో న్యూక్లిక్ యాసిడ్ అంటే చాలా మంది నోరెళ్లబట్టచ్చు, కానీ డిఎన్ఏ అంటే ఓహ్ అదా అంటారు ఏదో తెలిసినట్టుగా. తెలిసింది గోరంతా, తెలియాల్సింది కొండంతా. ఒక జీవి నిర్మాణంలో డిఎన్ఏ పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. అచ్చంగా చెప్పాలంటే మనం ఏతానుకు చెందిన పీరికలమో చెప్పే వ్యవస్థ. ఇప్పుడు జాతి, వర్ణం, మతం, కులం ఇలా అనేక వర్గాలుగా విడిపోయి మనిషి కొనసాగుతున్న పరిస్థితుల్లో డిఎన్ఏ ఒక జీవశాస్త్రంలా కాదు మానవ శాస్త్రంలా మారిపోయింది. మనిషి ఆవిర్భావం ఎక్కడ జరిగింది, ఎలా ప్రయాణించింది, ఎలాంటి మలుపులు తిరిగింది, వివిధ ఖండాల్లో ఉన్నవారంతా ఏకఖండ వాసులేనా, మరి రంగు, ఎత్తు, ఆకృతుల్లో ఈ తేడాలేంటి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానాల్ని డిఎన్ఏలో వెతుకుతున్నారు శాస్త్రవేత్తలు. డిఎన్ఏ సేకరణ వివిధ యుగాల్లో మనిషి జీవన విధానాల ఆధారంగా జరుగుతుంది. మెగలోథిక్, నియోలోథిక్, ఐరన్, బ్రాంజ్, డిజిటల్ ఇలా విభజన చేశారు. పాత రాతయుగం, మధ్యరాతి యుగం ఇలా యుగాలుగా విభజన చేసి చివరకు డిజిటల్ యుగంగా ఇప్పటి తరాన్ని పరిగణిస్తున్నారు. రాతయుగపు ఆనవాళ్లు అక్కడక్కడా బయటపడుతున్నాయి. ఆ కాలనాటి మనిషి సమాధులు ఇప్పటికీ కొన్ని పురావస్తు తవ్వకాల్లో బయటపడుతున్నాయి. అయితే ఇప్పటి వరకు మనకు ఆధునిక డిఎన్ఏ విశ్లేషణలు తప్ప మిగిలిన యుగాల డిఎన్ఏల విశ్లేషణ చాలా తక్కువగానే సాగుతోంది. భరతఖండంలో మానవ విస్తరణలో తెలుగు నేల చాలా వరకు జీవం పోసిందని పరిశోధనలు చెబుతున్నాయి. ప్రత్యేకంగా తెలంగాణలో పురావస్తు తవ్వకాల్లో లభించిన రాతయుగపు మనిషి ఆనవాళ్లు నిక్షిప్తంగానే ఉన్నాయి. ఒకప్పుడు విస్తార భూమికలా ఉండే ఈ హైదరాబాద్ ప్రాంతంలో రాతయుగపు మనిషి ఆనవాళ్లు అనేకం లభించాయంటోంది ప్రభుత్వం. అంతేకాదు వాటిని అన్వేషించడానికి హైదరాబాద్ సిసిఎంబి, పుణేకు చెందిన దక్కన్ వర్సిటీలలో ఆర్కియాలజీ విభాగం ఎంఓఏను కూడా చేసుకుంది. ఈ ప్రాంతం దక్కన్ పీఠభూమిలో ఒక భాగంగా ఉంది కాబట్టి చాలా సంవత్సరాలు అంటే అతి ప్రాచీన మానవుడు జీవించిన ప్రాంతాల్లో తెలంగాణ ప్రాంతం కూడా ఒకటి. ఒకప్పుడు కొన్ని వేల సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో జన నివాసం ఉంది. సో ఆ జనవాసాల్లో ఉన్న టైంలో కొన్ని పర్టికులర్ పద్ధతిలో మనుషుల్ని చనిపోయిన తర్వాత పూడ్చిపెట్టే విధానం ఉండేది. అంటే ఇప్పుడు మనం చరిత్ర కనుక చూస్తే మెగాలిథిక్ బరియల్స్ అని, తర్వాత నియోలిథిక్, తర్వాత ఐరన్ ఏజ్ అని, బ్రాంజ్ ఏజ్ అని, ఇప్పుడు డిజిటల్ ఏజ్ అని ఇట్లా రకరకాల చరిత్రని మనం క్రోడీకరించే వీలవుతుంది. సో ఈ మెగాలిథిక్ బరియల్స్ ఆర్ ది అర్లియెస్ట్ హ్యూమన్ సెటిల్మెంట్స్ అనమాట. సో అలాంటివి మన తెలంగాణ ప్రాంతంలో చాలా ఉన్నాయి. అంటే వాటిని బట్టే మన తెలంగాణ ప్రాంతం అతి ప్రాచీన ప్రాంతం అని చెప్పడానికి వీలవుతుంది. డిఎన్ఏపై ఇలాంటి మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ దేశంలో జరగడం ఇదే ప్రథమం. ఇది ఒక నిరంతర ప్రక్రియగా ఉంటుందంటోంది టిఎస్ ప్రభుత్వం. ప్రతిష్టాత్మకమైన సిసిఎంబి, మరోవైపు అతనికి యూనివర్సిటీగా ఉన్న దక్కన్ కాలేజీల్లో ఈ ఎంఓయూ చేసుకోవడం మంచి ఫలితాలను ఇస్తుందంటోంది. ఈ ప్రాంతాలన్నీ ఎప్పుడు ఇక్కడ నివాసాలు మొదలైనాయి, వీళ్ళ చరిత్ర ఏంటనేది తెలిసేకి పూర్తి స్థాయిలో మనకి అవకాశం దొరుకుతుంది. మనకి ఇప్పుడు భారతదేశంలో ప్రపంచంలో మొత్తంలో కూడా చూస్తే సిసిఎంబి ఇస్ వన్ ఆఫ్ ది వెరీ గుడ్ ఇన్స్టిట్యూషన్, ఫైనెస్ట్ ల్యాబ్ ఇన్ ది వరల్డ్. సో వాళ్ళు డిఎన్ఏకి సంబంధించిన చాలా అథారిటీ, వాళ్లతో ఒక ఎంఓయూ తీసుకున్నాం. తర్వాత దక్కన్ కాలేజ్ అనేది ఆర్కియాలజీలో ఒక మహోన్నత పీఠం లాంటిది, వైస్ ఛాన్సలర్తో కూడా ఒక ఎంఓయూ మనం చేసుకున్నాం. వీళ్ళిద్దరు కలిపి మనకి సహకరించి ఇప్పుడు పంపించిన డిఎన్ఏలు టెస్ట్ చేయడమే కాకుండా ఇంకెక్కడైనా మనం
ఎక్స్కవేషన్ చేసేప్పుడు తవ్వకాలు చేసినప్పుడు వాళ్ళ మనుషులు వస్తారు, వాళ్ళ ఎక్స్పర్ట్స్ వస్తారు, ఆ డిఎన్ఏ చెడిపోకుండా తీసుకోవడం ఎట్లా, ఇవన్నీ కూడా వాళ్ళు మనకి సహకరిస్తారు, మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఆఫ్రికా ఖండం నుంచి ఇప్పుడున్న మనిషి ప్రయాణం ప్రారంభమైంది అనుకుంటున్న సమయంలో మన దేశంలో మానవ విస్తరణకు కీలక మూలాలే ఉన్నాయి. అందులోనూ కృష్ణా గోదావరి ప్రాంతం నుంచే మానవ మూలాల విస్తరణ ఎక్కువగా సాగిందనే పరిశోధనలు ఉన్నాయి. తెలుగు నేలపై ఆర్కియాలజీ పరిశోధనలు శాఖాపరంగా అతి పురాతనమైందంటోంది పురావస్తు శాఖ. అందుకే ప్రత్యేకంగా తెలంగాణలో వివిధ ప్రాంతాల నుంచి వివిధ శాంపిల్స్ సేకరించి పరిశోధనకు అందించామంటున్నారు పురావస్తు అధికారులు. ఇన్ని సంవత్సరంగా చాలా ఎక్స్కవేషన్ జరుగుతున్నాయి, కానీ ఓన్లీ బరీల్సే దొరుకుతున్నాయి కాబట్టి వాళ్ళు అసలు హ్యాబిటెడ్ అంటే ఇన్హాబిట్ చేయలేదు ఈ ల్యాండ్ ని. దేవర్ జస్ట్ నోమాడ్స్ అని ఒక ఐడియా ఉంది. 1952 నుంచి మనకున్న శాంపుల్స్ లో ఒక 5 శాంపుల్స్, 4 ఎక్స్కవేషన్ సంబంధించి 15 శాంపుల్స్ ఇవ్వడం జరిగింది. యాక్చువల్లీ దీన్ని ఎక్స్ట్రాక్షన్ కూడా చాలా డిఫికల్ట్, ఎందుకంటే జెనెటిక్ మెటీరియల్ అనేది చాలా అన్స్టేబుల్, బయాలజికల్ మెటీరియల్ కాబట్టి ఇట్స్ నాట్ వెరీ స్టేబుల్. ఇవన్నీ కూడా థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎక్స్పోజ్ అయింది కాబట్టి జెనెటిక్ మ్యాటర్ ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా కష్టం. సో మనకు మే నెలలో లాస్ట్ మే 2016 ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ సంబంధించి ఒక ఎక్స్పర్ట్ రావడం జరిగింది, శాంపుల్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టాం. తెలంగాణ ఆర్కియాలజీ ద్వారా జరిగిన ఈ డిఎన్ఏ ఒప్పందం ఒక చారిత్రాత్మకమంటోంది దక్కన్ కాలేజీ. చరిత్రను పురావస్తుతో అనుసంధానం చేసి సిసిఎంబి ద్వారా పరీక్షలు చేయడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నామంటున్నారు పుణే దక్కన్ యూనివర్సిటీ ఆచార్యులు వసంత్ షిండే. ప్రభుత్వం డిఎన్ఏ పై ఇలాంటి ఒప్పందం చేసుకోవడం ఒక మంచి పరిణామం అంటోంది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇప్పటికే అనేక డిఎన్ఏ శాంపిల్స్ ను సిసిఎంబి పరిశోధించిందని, రాతియుగంతో తెలుగు నేలకు ఉన్న సంబంధాలు ఈ పరిశోధనల్లో తేలాయని అంటున్నారు సిసిఎంబి డైరెక్టర్ రాకేష్ మిశ్రా. ఇప్పుడు అందరి చూపు ఈ పరిశోధనలపైనే ఉన్నాయి. మన నేలపై జరిగిన ఎన్నో గొప్ప పరిణామాల్ని తెలుసుకునే అవకాశం దక్కినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డిఎన్ఏకు ఇంత ప్రాధాన్యత ఏర్పడిన నేపథ్యంలో మనిషి నిర్మించుకున్న అనేక అడ్డగోడలను డిఎన్ఏ కూలగొట్టే అవకాశం ఉందా? ఉంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు తమ పుట్టుకల కోసం గొప్పగా చెప్పుకునే వారికి ఎలాంటి సవాళ్లను విసురుతోంది? జాతి అహంకారాలు కొనసాగాయి, అనేక వినాశనాలకు కారణమయ్యాయి. నలుపు తెలుపు వైరుధ్యాలు యుద్దాలుగా మారాయి. మతం సంగతి సరేసరి, ఇక మన దగ్గర కుల వ్యవస్థల సంగతి చెప్పనవసరం లేదు. ఇప్పటికీ కొంతమంది తమ కులమే పెద్దది, మిగిలిన కులాలు అల్పమని భావనలో బతుకుతున్నారు. అయితే ఇదంతా అర్థం పర్థం లేని వాదని అంటున్నారు మానవతావాదులు. ఈ భూమిపై మానవులంతా ఒక తల్లి బిడ్డలేనని ఇప్పటికే పరిశోధనలు తేల్చాయంటున్నారు. ఇవాళ ప్రపంచంలో ఉన్న 750 కోట్ల మంది మనుషులు అందరూ కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలం. 2 లక్షల సంవత్సరాల క్రితం ఈస్ట్ ఆఫ్రికాలో తను జన్మనిచ్చిన బిడ్డల బిడ్డలమే మనం. ఆవిడకి ఒక పేరు పెట్టుకున్నాము. ఆవిడని మనము మైటోకాండ్రియల్ లీవ్ అని అనొచ్చు, లేకపోతే లూసీ అని అనొచ్చు. కానీ నిజం ఏమిటి అని అంటే మనందరి తల్లి ఒకటే, ఆవిడ నుండి వచ్చిన వాళ్ళం మనం. మనం ఆ విషయాన్ని మర్చిపోయి మనలో డిఫరెన్సెస్ ఏమిటి అని వెతుక్కుని ఎదుటి మనిషి కంటే మనం ఎలా సుపీరియర్ అని మాట్లాడుతున్నాం. అభిమానం, ప్రేమ ఇలాంటి వాటికి కూడా మనిషి హద్దులు పెట్టుకున్నాడు. అభిమాన హీరోను ఎంచుకోవాలనుకుంటే, ఒక ఓటు వేయాలంటే కుల ప్రాతిపదికన సాగే చర్యలు అనాగరికం అంటున్నారు మన దేశానికి ఆవరించి చూస్తున్న వారు. ఇప్పుడు సినిమా స్టార్ ని లైక్ చేయాలంటే మన కులమాడై ఉండాలి, ఓటేయాలంటే మన కులమాడై ఉండాలి రాజకీయ నాయకుడు. అది చాలా నాగరికమైన విషయం. నా ఉద్దేశంలో మనం ముందుకెళ్ళడం బదులు వెనక్కి వెళ్తున్నాం. ఇప్పుడు నాకైతే ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని కులాలు ఉన్నాయి అనిపిస్తుంది. ఇప్పుడు పరిస్థితి చూస్తే నెక్స్ట్ తరాలకు ఏం నేర్పుతున్నాం మనం? డివిజన్ నేర్పుతున్నాం బేసికలీ. ఒక ప్రత్యేక డిఎన్ఏను లేక జీన్స్ ఉన్నాయంటూ ఆధిపత్యాలు ప్రదర్శించే వారికి డిఎన్ఏ పరీక్షలు ఒక సవాల్ కూడా విసురుతున్నాయి. తాము ప్రత్యేకతతో పుట్టామనే వారు డిఎన్ఏ టెస్టులకు సిద్దమైతే అసలు బండారాలు తేలిపోతాయంటూ సవాల్ విసురుతున్నాయి మానవతావాద సంఘాలు. మనం ఏ వాతావరణంలో పెరిగామో ఆ వాతావరణంలో ఉన్న సామర్థ్యాలు మనకి వచ్చే అవకాశం చాలా ఉంటుంది. కానీ అవేవి పుట్టుకతో రావు. వీరందరూ పుట్టుకతో వస్తున్నాయని అబద్దాలు చెప్తున్నారు. ఈ దొంగ మాటల్ని అరికట్టడానికే వారందరికీ మేము ఒక ఛాలెంజ్ విసిరాం. మా కులమే గొప్పది అని చెప్పుకుంటున్న వారందరినీ రండి, మీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకోండి. మీ డిఎన్ఏ టెస్ట్లో మీకేమైనా ప్రత్యేకతలుంటే బయటకు వస్తాయి.
అలా చూసుకుందాం. మనుషులు ఒంగోలు గిత్తలు కాదండి, వాళ్ళకి స్పెషల్ కెపాసిటీస్ ఉంటాయని మాట్లాడకూడదండి. మనుషులందరూ ఒకటేనండి, మనందరం కూడా ఒకే తల్లికి పుట్టిన బిడ్డలమండి. కుల మత జాఢ్యాలు ప్రపంచ దేశాల్లో చాలా వరకు కొనసాగుతున్నాయి. ఇక మనవాళ్లు దేశాల సరిహద్దులు దాటిన తర్వాత కూడా కుల పిచ్చితో రగిలిపోతుంటారు. గ్లోబల్ సిటిజన్ గా ఉండాల్సిన మనిషి ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందంటున్నారు. దేశం వదిలి కెనడా, యూకే, యుఎస్ఏ వెళ్లిన వాళ్ళు అక్కడ మళ్లీ కుల సంఘాలు పెట్టుకుని అక్కడ డివిజన్ క్రియేట్ చేసుకుంటున్నారు. యూకేలో కొత్తగా ఇప్పుడు కాస్ట్ ఫీలింగ్ ఎక్కువగా ఉందని ఆ లా, కొత్త లా తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంటే యూకే దాకా వెళ్లి మన వాళ్ళు దాన్ని గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చారంటే ఎంత హాస్యాస్పదంగా ఉంది. అది కుల వ్యవస్థ అంటే ఇది లాఫబుల్ మ్యాటర్ నాకైతే. ఇప్పుడు జరుగుతున్న ఈ డిఎన్ఏ టెస్ట్ల ద్వారా మనుషులంతా ఒక్కటేనని, అందరూ అన్నదమ్ముల్లా బతకాలని నిజం శాస్త్రీయ పరీక్షల ద్వారా బయటపడాలని కోరుకుంటున్నారు మానవతావాదులు. నిజంగా డిఎన్ఏ పరీక్షలు విస్తృతమైతే, రాతి యుగం నుంచి నేటి డిజిటల్ యుగం వరకు వాస్తవాల గుట్టు విప్పగలిగితే అదో అద్భుత ఆవిష్కరణ అవుతుందా? జాతి, వర్ణం, మతం, కులం ఇలా అనేక జాడ్యాలు మాయమై మనిషి మనిషిలా మిగులుతాడా? అవునని అంటున్నాయి పరిశోధనలు. అదే భావాన్ని వ్యక్తం చేస్తున్నారు మానవతావాదులు. జైగోట్ అనే చిన్న కణం పిండంగా, ఆ తర్వాత జీవిగా ఈ బ్రహ్మాండంలో బ్రహ్మ పదార్థంగా ఆవిర్భవించింది. ఇప్పుడున్న మనిషి మూలాలన్నీ ఆఫ్రికా నుంచి వలస వచ్చిన సంతతిగా పరిశోధనలు తేల్చేస్తున్నాయి. ఇప్పటి వరకు మనిషి అనుభవించిన యుగాలన్నిటి సారాంశాన్ని డిఎన్ఏ తేల్చగలిగితే ఖచ్చితంగా ఒక విశ్వ మానవుడు వస్తాడంటున్నారు. కోపస్థ మండూకంలా ఆలోచించే పరిస్థితులు దూరమవుతాయంటున్నారు. ఒకటే ఊర్లో ఉన్నట్లుంటే అదేమంటే కూపస్థ మండూకం అనేట్లయితే అంటామో, తను ఉన్న భావే ప్రపంచం అనుకునే పద్ధతిలో ఉన్న వ్యక్తి ఇంకొక వారిని వాళ్ళ చరిత్ర కానీ వాళ్ళ దాని గురించి కానీ గౌరవించడం కానీ అదంతా ఉండదు. వాళ్ళకి తెలియదు విషయం కూడా. మూలం అంతా ఒకటే. ఆ మూలం నుండి పెరుగుతున్న జనాభా దృష్ట్యా, మనిషి ఆవాసాల దృష్ట్యా, రకరకాల ప్రాంతాల్లో మనిషి వెళ్ళినంత మాత్రాన ఇంకా అదే ముఖ్యం అనుకోని, మిగతా అంత తప్పనుకొని ఉండే బేసిస్టాలు పోయే అవకాశం ఉంది. డెఫినెట్గా ఒక విశ్వమానవ జాతి అనేది ఆవిష్కృతమయ్యే అవకాశం ఉంది. మనిషి చివరికి మనిషిగానే మిగలాలి. జీవులన్నింటిలోనూ ఇదే కనిపిస్తుంది. తనకు తాను ప్రత్యేకతలు ఆపాదించుకునే పరిస్థితి లేకుండా డిఎన్ఏ పరీక్షలు నిజాలను నిగ్గుతేల్చగలిగితే అనేక అంతరాలకు సరైన సమాధానం దొరుకుతుందంటున్నారు. మా కులం గొప్పదని, లేకపోతే మా కులం నుంచి వచ్చాడు కాబట్టి ఫలానా హీరో గొప్పవాడని ఇలా ప్రగల్భాలు పోతున్న వారు, వెర్రికూతలు కోస్తున్న వారికి ఛాలెంజ్, కమ్ మీ డిఎన్ఏ శాంపిల్ ఇవ్వండి, మీలో ఆ ప్రత్యేకతలు ఏమున్నాయో నిరూపించండి, లేకపోతే ఇటువంటి మాటలు కట్టుపెట్టండి. మనందరి ఆరిజిన్స్ కామన్ అని తేలుతోంది. ఎందుకంటే మనలో మైటోకాండ్రియల్ డిఎన్ఏ ఉంటుంది. అది కేవలం తల్లి ద్వారానే ఎవరికైనా సంక్రమిస్తుంది. ఎన్ని గిరులు గీసుకున్నా యుగాల ఆవిర్భావంలో అంతా ఒక్కటే. ఒక ఫ్రెంచ్ ను అసహించుకున్న ఒక ఆంగ్లేయుడికి డిఎన్ఏ పరీక్షలు చేస్తే అతనిలో 40% ఫ్రెంచ్ ఉందని తేలిన నిజాలు మనకు కనువిప్పు కావాలంటున్నారు. ఈ అంతరాలు మధ్యలో వచ్చి చేరినవే. పురావస్తు పరిశోధనల్లో లభించే ఆధారాల్ని గుదుగుచ్చి డిఎన్ఏ పరిశోధనల సమాహారం ఒకచోట చేర్చితే ఖచ్చితంగా ఈ మనుషుల్లో మార్పునకు కారణమవుతుందంటున్నారు. ఒక ఇంగ్లీష్ అతను హీ సేస్ ఇన్ ద వీడియో దట్ ఐ హేట్ ఫ్రెంచ్ అని చెప్తున్నారు. బట్ ఆయన బ్లడ్ శాంపుల్ డిఎన్ఏ చేస్తే ఆయన 40% ఫ్రెంచ్ అని వస్తుంది. దెన్ హీస్ టేకెన్ అబ్యాక్. సో ఇది మనకు మనుష్య జాతి అన్నది ఒక్కటే, హ్యుమానిటీ ఇస్ వన్ అన్న దానికి దిస్ విల్ ప్రొవైడ్ మోర్ ప్రూఫ్ దట్ దెర్ ఇస్ యునో జెనెటికలీ వీఆర్ ఆల్ ద సేమ్ అన్న దానికి ఇట్ విల్ బి ఏబుల్ టు ప్రొవైడ్ మోర్ ప్రూఫ్. ఈ అండర్స్టాండింగ్ ఉంటే కంపల్సరీగా మార్పు వస్తుంది. ఒక మనిషి రక్తంలో అతని కులం ఉన్నదని చెప్పే లక్షణాలున్నాయని నమ్మే రోజులు పోవాలంటున్నారు. మానవ జాతి అంతా ఒక చోటు నుంచి వచ్చిందని డిఎన్ఏ పరిశోధనలు తేల్చి చెప్పిన నిజాలు గుర్తించాలంటున్నారు. ఆ మధ్యన ఎవరో మా కులం గొప్పది, ఈ కులంలో పుట్టడం అదృష్టం, జన్మత వచ్చిన అదృష్టం, అలాగే ఈ కులంలో పుట్టారంటే వాళ్ళేదో వాళ్ళ రక్తంలో, వాళ్ళ డిఎన్ఏలో, వాళ్ళ జీన్స్ లో ఏదో గొప్పదనం ఉంది అని ఒక క్లెయిమ్ చేశారు. ప్రతి ఒక్కళ్ళు, భారతీయులు కానివ్వండి, వాళ్ళు జర్మన్ దేశస్తులు కానివ్వండి, యునైటెడ్ స్టేట్స్ వాళ్ళు కానివ్వండి, ఎక్కడ వాళ్ళైనా వాళ్ళ డిఎన్ఏ ట్రేస్ చేస్తే వాళ్ళు ఆఫ్రికా నుంచి వచ్చారని ప్రూవ్ అవుతుంది. దానిలో ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచ దేశాలే కాదు, భారత్ లాంటి దేశాల్లో అభివృద్ధికి, మానవ వికాసానికి అడ్డుగా ఉన్న అనేక గోడలు బద్దలు కావడానికి
డిఎన్ఏ నిజంగానే అత్యాధునిక ఆయుధంగా ఉపయోగపడుతుంది. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో జీర్ణించుకుపోయిన కుల వ్యవస్థను కడిగేసే న్యూక్లిక్ యాసిడ్ల డిఎన్ఏ పరిశోధనలు ఉపయోగపడాలి. హూ ఎమ్ ఐ, నేనెవర్ని, ఎక్కడి నుంచి వచ్చాను? ఈ ప్రశ్నలకు సమాధానం దొరికితే సమాజంలోని అనేక అంతరాలకు, అనేక రుగ్మతలకు పరిష్కారం దొరికినట్లే. వీటికి సమాధానం లేకపోవడం వల్లనే కులం, మతం, వర్ణం ఇలాంటి భేదాలు అడ్డుగోడలుగా నిలుస్తున్నాయి. అందుకే చాలా వరకు వీటి పరిష్కారానికి డిఎన్ఏ పరీక్ష ఒక్కటే సమాధానంగా ప్రపంచమంతా భావిస్తోంది. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా అదే ప్రయత్నాలు ప్రారంభించింది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్తో, సీసీఎంబీతో కలిసి ఒక సంయుక్త ప్రాజెక్టును ప్రారంభించింది. నిజంగా ఈ ప్రాజెక్టు గాని సఫలం చెందితే మనం ఏదైతే అడ్డుగోడలు అనుకుంటున్నామో అటువంటి పటాపంచలయ్యే అవకాశంతో పాటు ఒక వసుదైక కుటుంబం బయటపడుతుంది, ఒక విశ్వ మానవుడు ఆవిష్కృతమవుతాడు. కెమెరా పర్సన్ ఆర్ ప్రసాద్తో గణేష్, టీవీ 9, హైదరాబాద్.